బాగున్నారా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు. మీకు జీవితంలో ఎక్కడ పోయినా రోజుకు ఒక్కసారన్నా మల్లంపేట వచ్చి గాలి వీల్చుకోవాలబ్బా, ఆరోగ్యంగా ఉంటారంట, బాగుంటారంట. ఎందుకు అని అంటే ఇక్కడ ఉండేది ఆడవాళ్ళు కాదు, దేవతలంట. దేవతలు ఉన్న చోట ఊపిరి పీల్చుకోవాలంట, బాగుంటుందంట ఆరోగ్యం. ఇగో మా అమ్మోరు తల్లి, బాగుందమ్మా, ఎప్పుడు బాగుండాలి. అందరు రెడీయా? ఆడవాళ్ళంటే అందరికి బలం, ప్రపంచం అంతా వినిపిస్తుంది వాళ్ళ గలం. సృష్టికి ఆడవాళ్ళే అసలైన మూలం, అందుకే అంటాం మల్లంపేట ఆడవాళ్ళు మీకు. సో ఇంకా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ రౌండ్ లో యాక్టివ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. చెప్పల తల వెల్కమ్ దే. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు. నవ్వలేని సూపుల్లో నా ఏదో గుడ్డుంది, గుడ్డుంది. చూడలేని నవ్వుల్లో నా ఏదో పెట్టుంది, పెట్టుంది. ఉన్నారా ప్రపంచంలో మగాళ్ళు? పాపం వచ్చి అప్పటి నుంచి వీడియోలు తీస్తుంటే అర్థమైంది ఇంట్లో ఎన్ని పనులు చేస్తావు. అమ్మా మీ పేరు? నా పేరు శ్రీదేవి. శ్రీదేవి గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. మా హస్బెండ్ పేరు విజయ కృష్ణం రాజు, మా బాబు పేరు గౌతమ్ రాజు. వెరీ గుడ్. మీ పేరు శ్రీదేవి గారు కదా? ఆ శ్రీదేవి గారికి మీ శ్రీదేవి కంపారిజన్ పెడితే మీరే అందంగా ఉంటారేమో అన్న డౌట్. రాజశేఖర్ భార్య జీవిత, నా పేరు రజిత. మీ ఆయన కూడా రజిత 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 అన్నాడు. బంగారం అని పిలుస్తాడు, బంగారం అని పిలుస్తాడు. ఇక్కడే ఉన్నారు మా హస్బెండ్ కూడా. బంగారం అసలు మొత్తం అందుకే వేసుకుని వచ్చారు. మీరు నవ్వు బంగారం అంటారా? అది మాత్రం నిజమే. వా పొగడతలు పొగడతలు కావాలి కావాలి. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాయ్ రవి. హాయ్ అమ్మా. రాముని భార్య సీత, రమణ భార్య లత. బాగా చెప్పారండి. సో మీరు ఆ సీతమ్మ తల్లి ఎంత అందంగా ఉంటారో మీరు మీ ఫేస్ లో కూడా అంతే కాంతి ఉంది. బయట తీయండి, ఇది పొడు ఉందా? నేను ఒక రెండు నెలలు వేస్తే నా చుట్టే అంత అవుతుంది మళ్ళీ పొడు. ఏం చేస్తుంటారు మీరు? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, వా గొప్పోళ్ళు అయితే. నా పేరు అనిత. అనిత గారు ఏం చేస్తుంటారు? టీచర్ జాబ్ చేస్తున్నారు. టీచింగ్ జాబ్ చేస్తున్నారు, ఎందుకంటే టీచింగ్ జాబ్ ఇన్ని ప్రొఫెషన్స్ ఉండగా నచ్చింది. నచ్చింది టీచింగ్ అంటే పిల్లలకి చదువు చెప్పడం అంటే ఇష్టం, పిల్లలతో స్పెండ్ చేయడం చాలా ఇష్టం. ఆ లవ్లీ ఆన్సర్, వెరీ గుడ్. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్. ఇప్పుడు ఏంటంటే మనం డంప్స్ ఆడుతూ ఆడుతున్నాం అన్నమాట. సినిమా టైటిల్ పాటను మనం ఇంట్లో ప్రతి ఇంట్లో కజిన్స్ తో చుట్టాలు వచ్చినప్పుడు ఆడుకుంటాం కదా, అవే సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ ఇక్కడ స్ట్రిక్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పేటప్పుడు నోరు విప్పద్దు, నోరు విప్పారా డిస్క్వాలిఫై. ఓకే, ఈ టీమ్ తో స్టార్ట్ చేస్తున్నాం. యాక్టింగ్ చేసే వాళ్ళ ఇద్దరు ఎవరైతే గెస్ట్ చేస్తున్నారో అక్కడ మీ ముగ్గురు, నా ప్లేస్ లో ఇక్కడ. సినిమా పేరు గానీ ఒక పాట గానీ ఓ డైలాగ్ గానీ ఓ సామెత గానీ ఇస్తే ఆవిడ యాక్టింగ్ చేసి చూపెడతాది. కష్టమైన సినిమా కాదు, చాలా ఈజీ సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హేర్ రెమో రెమో. హీరో ఓల్డా న్యూఆ? ముసలోడు. సింగర్? ముగ్గురు హీరోలు ఉంటారు అందులో. ఒక సింగర్, ఒకరికి హెల్త్ ప్రాబ్లం, ఒకరికి మెంటల్ ప్రాబ్లం.
టెన్ నైన్ అపరిచిత ఓకే సినిమా టైటిల్ అయిపోయింది, ఇప్పుడు ఒక సినిమా పాట. గో ఫర్ ఇట్. చిన్నదానా నీ కోసం ఆకాశం కిందికి వచ్చి పై నుంచి కిందికి ఏమొస్తుంది, ఆ దేవుడు దిగి వస్తే, దేవుడు దిగి వస్తే దేవుడి పేరే రాసుకుంటాలే, దేవుడు దిగి వస్తే బై, దేవుడు దిగి వస్తే గుడి కట్టిస్తాను. వీళ్ళు చెప్తారు దేవుడే దిగి వచ్చిన వెరీ గుడ్. సో మీకు వచ్చేసింది 1 పాయింట్. ఆ శ్రీదేవి గారు ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఒక సామెత ఇస్తున్నాను. పొరుగింటి పుల్లకూర రుచి అక్కడ ఇక్కడ ఏది టైం ప్లీజ్ ఆ మధ్యలో అక్కడేం లేదు ఇక్కడేం లేదు, మా రోడ్లు మాత్రం గందరగోళంగా ఉన్నాయి. అక్కడేం లేదు ఇక్కడేం లేదు, మధ్యలో పిల్లోడు మనిషి చిన్నపిల్లలు ఎందుకు రావాలి రోడ్ మీద, అబ్బాయి బాబు అక్కడేం లేదు లేసు లేదు, కొడుకు పేరు సోమలింగం. రైట్ ఆన్సర్. మీ ముగ్గురు ఎట్ రండి, మీ ముగ్గురు వీళ్ళ ప్లేస్కి వచ్చేయండి. సినిమా టైటిల్ చెప్పు. చిరంజీవా. ఓకే చిరంజీవి ఉన్నాడా? కాదా? సినిమా పేరు చెప్తున్నావా? ఓ అక్కడ నుంచి వస్తుంది. ఓకే సూర్య రౌండ్ 30 seconds is over. మీరు చెప్పొచ్చు ఇది ఒక సినిమా టైటిల్. గ్యాంగ్ లీడర్. నేను ఇద్దరికి క్లూ ఇస్తున్నా, చిరంజీవి గారు కాదు, సంబంధం లేదు అసలు ఈ సినిమాకి. ఈ సినిమాలో హీరో హీరోయిన్ పేర్లు చెప్తా, మీకు ఈజీ అయిపోతుంది. ఈ సినిమాలో నిత్య మెనన్ హీరోయిన్ అద్భుతమైన. రైట్ ఆన్సర్. సో ఇప్పుడు నేను మీకు ఇచ్చేది ఒక పాట, ఇద్దరికి 2-2 పాయింట్స్. ఇది చెప్తే మీరు లీడింగ్ లో వస్తారు, ఇది మిస్ అయింది వీళ్ళు చెప్పారంటే వీళ్ళు లీడింగ్ లోకి వస్తారు. పాట ఏంటంటే 30 seconds స్టార్ట్ నౌ. ఆకాశం మేఘాలు మేఘాలు మేఘాలలో తేలి రాంగ్ ఆన్సర్. పగలే విన్నెల కాదా, పలుకే మబ్బుల వీణా గుండెల్లో సాగే రాగలేవో. ఎగిరే మబ్బులోన రైట్ ఆన్సర్. పగలే విన్నెల కాదా, పలుకే మబ్బుల వీణా
ఇప్పుడు మీకు ఈ పాయింట్ వస్తే డ్రా అవుతుంది, లేకపోతే డబ్బులు అన్ని సంగలో పెట్టుకుని ఇల్లు తీసుకెళ్ళిపోతాం. సో లాస్ట్ ఇప్పుడు సామెత. ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలు లేవు కానీ చుట్ట కాల్చుకోవడానికి బీడి అడిగారు. ఇల్లు పడిపోయింది. ఇల్లు ఇల్లు కూలిపోయింది. పడిపోయిందా? ఇల్లు పడిపోయింది కానీ పై. 3, 2, 1 టైమ్ అప్. ఎస్, గాల్లో దీపం పెట్టి. ఈ సామెత మల్లంపేటలో ఇక్కడ ఉన్న మహిళలు ప్రతిసారి వారంలో ఒక్కసారి వాడతారు సామెత. రౌండ్ విన్నర్స్ విత్ 4 పాయింట్స్ అండ్ మీకు 2 పాయింట్స్ కదా. ఇట్స్ ఓకే, బట్ రౌండ్ విన్నర్స్ కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా. ఎదురుగా 4 బాక్సులు ఉన్నాయి. ఒక బాక్స్ లో 500 రూపాయల నోట్లు, ఒక బాక్స్ లో 200 రూపాయల నోట్లు, ఇంకో బాక్స్ లో 100 రూపాయల నోట్లు, ఇంకో బాక్స్ లో టైపిస్ ఏముండదు. మీరు ఒకరు వస్తారు, ఆ 4 గిట్లకెళ్ళి ఒక డబ్బాని ఎంచుకుంటారు. 500 రూపాయల నోట్లు ఉన్నాయి అనుకోండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఆ ప్రశ్నకి ఎన్నో సమాధానాలు ఉంటాయి. ప్రతి రైట్ ఆన్సర్ కి 500 ఇచ్చేస్తూ ఉంటాం. అలా ఎన్ని ఆన్సర్లు చెప్తే అన్ని 500 రూపాయలు ఇచ్చేస్తా. అందులో 100 రూపాయలు కట్ట గెలుచుకున్నారు అనుకోండి, అన్ని 100 రూపాయలు ఇస్తా. 200 అయితే అన్ని 200 ఇస్తా. డబ్బా ఖాళీ అయితే మీకు ఏమి రావు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మల్లంపేటకు పంపించేస్తాం. అలా ఏ క్వశ్చన్ అడిగినా నేను చెప్తాను, నాకు ఆ ధైర్యం ఉంది, నాకు ఆ సత్తా ఉంది అనుకున్న వాళ్ళు ఫస్ట్ మా మేక పక్కన పిలుస్తాను. మేకప్ అక్క, మీ పేరు మనీష. మనీష గారు, అక్క నువ్వు వెళ్ళి ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకుంరా. ఆలోచించుకో, మీ ఆయన్ని తలుచుకో, ఉన్నది పోద్దేమో. ఇగో దేవుణ్ణి తలుచుకో, దేవుణ్ణి తలుచుకో. మేకప్ ఇంత ఫాస్ట్ చేసుకోవద్దు నువ్వు. ఓపెన్ చేసానా? ఇంకో బాక్స్ ఆప్షన్ ఉంది, ఇది వద్దు అనుకుంటే ఇంకోటి చూస్తాను. ఎందుకు వద్దు, ఎందుకు తెచ్చినావు మరి? అంటే వెయిట్ లేదు. అబ్బో సరే, వెయిట్ ఉన్నది తీసుకురా. ఇప్పుడు అన్ని వెయిట్ చూస్తుంది. ఓహో అబ్బా, ఆ 2 చూడని కూడా చూడలే. ఇదే వెయిట్ ఎక్కువ అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఏమో నీ అదృష్టం. ఇంకా నేను ఎక్కువ అడగను, ఓపెన్ చేస్తున్నా. ఇది వెయిట్ ఎక్కువ అకార్డింగ్ టు యు, అంతే కదా? ఇంటికి వెళ్ళి ఆడుకో. మంచిగా ఛాన్స్ వచ్చింది, ఆ ఛాన్స్ వద్దనుకొని ఓకే. సో ఈ డబ్బా అయితే పోయింది. 3 డబ్బాలు ఊరు వచ్చినా మినిమం ఎవరన్నా గెలుచుకుంటారు ఏదో ఒకటి. రండి మేడం, 3 డబ్బులు ఉంటాయి. మేడం మీ పేరు? ప్రతిభ. ప్రతిభ గారు, అంటే ఇంత కష్టపడి పోయి 100 రూపాయల నోట్లు తీసుకొచ్చినా అది వేరే బాధ ఉంటది. ఖచ్చితంగా వెళ్ళి 500 తీసుకురండి. వెయిట్ కి సంబంధం లేదు, దట్ ఈస్ ఓన్లీ యువర్ లక్ ఫ్యాక్టర్. మీరు ఏ దేవుడిని అయితే మీ ఆయన నా దేవుడు అనుకుంటే ఆయన తలుచుకొని ఒక బాక్స్ ఎత్తుకొని వచ్చేయండి. మా హస్బెండ్ సంతోష్. నేను అనౌన్స్మెంట్ చేయలేమన్లేదమ్మా, తీసుకొచ్చేయండి. ఎంత అమౌంట్ గెలుచుకుంటున్నారంటే 200 రూపాయలు. నాట్ బ్యాడ్. అటు 100 కాదు, అటు 500 కాదు, 200. సో ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్స్ చెప్తూ ఉండండి. ఎక్కువ టైం ఉండదు మీకు, అన్ని 200 మీరు గెలుచుకుంటారు. రెడీ? క్వశ్చన్ ఇస్, రకరకాల ఇల్లు ఉంటాయి కదా, డిఫరెంట్ హౌసెస్, టైప్స్ ఆఫ్ హౌసెస్, ఒక్కొక్కటి చెప్పండి. 200 ఇచ్చేస్తుంట. రేకులు ఇల్లు. రేకులు ఇల్లు. విల్లాస్. విల్లాస్. ఎస్, విల్లా హౌసెస్. టెంట్స్. టెంట్స్ ఇల్లు అన్నారు. ఓకే, టెంట్స్ ఆర్ హాలిడే. యా, 5. విడిదిల్లు. విడిదిల్ల. విడిదిల్లు, అత్తగారిల్లు, పుట్టిల్లు, అవి కాదమ్మా, టైప్స్ ఆఫ్ హౌసెస్ అన్నావు. కమ్మరిల్లు. కమ్మరిల్ల. తాటి కమ్మలతో వేస్తారు కదా, కమ్మలిల్లు. ఆ తాటాకిల్లు. ఆ ఇది ఓకే ఓకే, బొమ్మరిల్లు అనద్దమ్మా. అపార్ట్మెంట్. అపార్ట్మెంట్. ఇండిపెండెంట్ హౌస్. ఇండిపెండెంట్ హౌస్ కాదు, ఇట్ ఇస్ నాట్ ఎ టైప్ ఆఫ్ హౌస్. 5, 4, 3, 2, 1 టైమ్ అవుట్.
అయ్యా డూప్లెక్స్ హౌస్ ఉంది, గుడిస గుడిసెలు ఉన్నాయి, టెంట్ అని చెప్పాను కదా నేను. అమ్మా గుడిసె అంటే టెంట్ కాదమ్మా, టెంట్ అంటే మనం వేసుకొని తీసేస్తాం, ఈ గుడిసె వేస్తే పర్మనెంట్ గా ఉంటుందమ్మా. ఓకే బట్ టెన్షన్ లో సగం గుడుతున్నారు, బట్ కంగ్రాచులేషన్, ఎంత గెలుచుకున్నారు? 600 rupees. ఓకే థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. కుర్చీని రండమ్మా, రండి. ఆ పువ్వులో ఉంటది మాధుర్యం, అబ్బో మా ఆయన గుండెల్లో ఉంటది మాధురి. అబ్బా మీ ఆయన గుండెలో షోరా? కోసి చూస్తే కనపడుతుందిగా. 4 గదులు ఉంటాయి అంటారు గుండెలో మీ ఆయన. 4 గదుల్లో నేనే ఉంటాను. నువ్వే ఉంటావా? కన్ఫర్మేషన్ ఉందా? కన్ఫర్మేషన్ ఉంది, పిలుస్తా కావాలంటే. వద్దు వద్దు వద్దమ్మా. సో 500 బాక్స్ ఒకటి ఉన్నది, 100 రూపాయల బాక్స్ ఒకటి ఉన్నది, 500 తీసుకురా. మామూలుగా ఈజీగా ఉంటుంది. గుడిసెల్లో ఎన్ని టైపులు ఉన్నాయని అడుగుతా ఇప్పుడు. ఏమండి విజయ్ కుమార్ గారు? మా ఆయన. ఓ మీ ఆయన. జై శ్రీరామ్. అదే వచ్చేసింది జై శ్రీరామ్ అనగానే ఆ దేవుడి పేరు రియంగానే. అయ్యో నువ్వు ఉట్టి జై శ్రీరామ్ అంటే బాగుండేది, నువ్వు విజయ్ కుమార్. క్వశ్చన్ ఏంటంటే, ఉట్టి మగవాళ్ళు ధరించే, అంటే ఆడవాళ్ళు కూడా వేసుకుంటారు అనుకో, కానీ మగవాళ్ళు ధరించే బంగారపు ఆభరణాలు. బ్రేస్లెట్. బ్రేస్లెట్ సైలెంట్ అమ్మా, సైలెంట్. చైన్. చైన్. లాకెట్. లాకెట్. ఎస్. ఒక ఇయర్ రింగ్ పెట్టుకుంటారు. గోల్డ్ ఇయర్ రింగ్ పెట్టుకుంటారు. గోల్డ్ ఇయర్ రింగ్ పెట్టుకుంటారు. ఎస్. రింగ్. రింగ్ పెట్టుకుంటారు. అక్కడ నుంచి సఫరింగ్. 5 4 3 2 1. కడియం పెట్టుకుంటారు. ఎస్. 5 4 3 2 1. టైమ్ అప్. ఎంత గెలుచుకుంటారు ఒకసారి లెక్క పెట్టచ్చా? చాలా ఉన్నాయి ఉన్నాయి. 4 or 5? 1 2 3 4. 500 rupees. ఇప్పుడు 500 రూపాయలు. అక్కడ ఒకటే బాక్స్ ఉంది, దాంట్లో 500 ఉన్నాయి, అందరికి తెలుసు. కానీ అడిగే క్వశ్చన్ నేను ముందే చెప్తున్నా, ఇది సైన్స్ గురించి అడుగుతున్నా. సైన్స్ గురించి రండమ్మా. నేను ఊరికే అన్నా సైన్స్ గురించి ఏం అడగట్లేదు, లేకపోతే అందరు ఎత్తుతారు చేతులు. సైన్స్ అన్నా. 500 రూపీస్ తెచ్చేసుకోండి, ఒకసారి ఆ బాక్స్ తెచ్చేసుకోండి. ₹500 నోట్స్. ఓకే మీ పేరు చెప్పలేదు. మాధురి. మాధురి గారు, మాధురి గారు మన తెలుగులో మంచి లిరిసిస్ పాటలు రాసిన వ్యక్తులు, గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారు కదా, ఒక్కొక్కరు పేర్లు చెప్తుండండి, నేను అన్ని 500 ఇచ్చేస్తుంటా. వెరీ ఈజీ. రామ్ జోగయ్య శాస్త్రి. వెరీ గుడ్, ఈజ్ ఎ ఫెంటాస్టిక్ లిరిసిస్ట్. నెక్స్ట్ చంద్రబోస్ గారు. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్. అనంత్ శ్రీరామ్ గారు. టైమ్ అప్ అనే లోపల వచ్చింది అనంత్ శ్రీరామ్ గారు. అండ్ 5 4 3 2 1. టైమ్ అప్. ఎంతమంది ఉన్నారు? వేటూరి గారు ఉన్నారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉన్నారు, డిఎస్పి గారు లిరిక్స్ రాస్తారు, కీరవాణి గారు లిరిక్స్ రాస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ అని అంటే ఇంకా బాగా చెప్పేదాన్ని, అందుకే లిరిసిస్ట్ అన్నారు. త్రివిక్రమ్ గారు పాటలు రాస్తారు, అలా ఎంతో మంది రచయితలు ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే, 1500 రూపీస్ నాట్ బ్యాడ్, కంగ్రాచులేషన్. గేమ్ సెటప్ అంతా రెడీగా ఉంది, 2 చైర్లు ఉన్నాయి, దానికి ఏరోప్లేన్ సీట్ లో ఉంటది కదా, ఆ బెల్ట్ పెట్టుకుంటాం కదా, ఫాస్టన్ చేసి సీట్ బెల్ట్ లాగా ఆ వెల్క్రో పెట్టాం, వెల్క్రో పెట్టేసుకోవాలి. సో మిమ్మల్ని ఆ చైర్ ని విడదీయలేం, గాట్ ఇట్? సో ముంగటున్న వాళ్ళు ఈ హార్ట్ ఉన్న పిల్లోని వెనక్కేస్తారు, వెనకాల ఉన్న వాళ్ళు క్యాచ్ పట్టుకోవాలి, మళ్ళీ ముందున్న వాళ్ళు వెనక్కి రావాలి, అలా ఈ లైన్ దాటేంత వరకు వచ్చి ఫాస్ట్ గా వెళ్ళి ఒక బెలూన్ ని పగలగొట్టాలి. సో టోటల్ గా 1 2 3 4 5 బెలూన్స్ ఉన్నాయి, ఎన్ని అయితే ఎక్కువ బెలూన్స్ ఏ టీమ్ అయితే పగలగొడుతుందో వాళ్ళు విన్నారు, గాట్ ఇట్? సో మీతో స్టార్ట్ చేద్దాం, ముందుగా గో. హై జ్వాలారెడ్డి, జ్వాలారెడ్డి తెలంగాణ పిట్టరో, బూంది లడ్డూరో, ఖరా బూంది లడ్డూరో, వాడించే కబట్టిలో. జ్వాలారెడ్డి, జ్వాలారెడ్డి, జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి, జ్వాలారెడ్డి, జ్వాలారెడ్డి తెలంగాణ పిట్టరో, ఖరా బూంది లడ్డూరో, ఖరా బూంది లడ్డూరో, వాడించే కబట్టిలో. బాలారెడ్డి.
5 4 3 2 1 వచ్చే. సో 1 మినిట్ లో నాకు తెలిసి కొంచెం మెల్లగా ఆడారు మీరు, మీ గేమ్ అర్థం కానీ కొంచెం టైం పడింది, దాని తర్వాత ఆ పిల్లో వేయడం స్టార్ట్ చేశారు కాబట్టి 3 మీ స్కోర్. ఇంకా ఫాస్ట్ గా ఆడితే 4 5 కూడా పగల కొట్టేవాళ్ళు, బట్ మీ టార్గెట్ ఇస్ 4. 4 పగల కొట్టాలి, చాలా ఫాస్ట్ గా పగల కొట్టాలి. 3 పగల కొట్టారనుకోండి మీ ఇద్దరులో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళే విన్నర్ అని చెప్తారు. 2 పగల కొట్టారనుకోండి టాటా బాయ్ బాయ్ అని చెప్తాం మీకు. టేక్ యువర్ పొజిషన్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. విక్రమార్త సోదర్రా, వీర పట్టు పట్టర్రా, ఆటు పోటు దాటర్రా. వాళ్ళు దూర దూరంగా వేసుకున్నారు, దగ్గర దగ్గర వేసుకున్నారు. ఏమైంది, మా ఫ్రెండ్స్ గా గెలిచారు, అది తెలివి వాడారు. కంగ్రాచులేషన్, 3000 రూపాయలు కంగ్రాచులేషన్. మల్లంపేటలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మండల్ దేని కీప్ వాచింగ్ ఆడవాళ్ళు మీకు.